ఎంతో ప్రశాంతంగా ఉండే కాకినాడలో దొంగలు తమ ప్రతాపాన్ని చూపుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా దొంగతనాలు జరగడంతో పోలీసులు కూడా వీరిపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఇంద్రపాలెంలోని అలాగే రజక వీధిలో ఇటీవల కాలంలో వరుస దొంగతనాలు జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. ఇదిగో మనం చూస్తున్నాం, ఈ పోలీసులు విడుదల చేసిన ఈ సీసీ ఫుటేజ్లో చూడండి, ముఖ్యంగా దొంగలు ఎలా షాపుల్లోకి వెళుతూ వాళ్ళు పని చక్కబెడుతున్నారు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా వాళ్ళు రాత్రులందు అంటే మిడ్ నైట్ సమయంలో ఈ దొంగతనాలు ఎక్కువగా పాల్పడుతున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ముఖ్యంగా వీరు దుకాణాలందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గేట్లు తెరిచి దర్జాగా వెళ్ళి వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. వీటితో పాటు దేవాలయాల్లో కూడా హుండీలతో పాటు బంగారం, ఇతర వస్తువులను, విలువైన వస్తువులను వీళ్ళు కాజేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి క్లియర్గా ఈ సీసీ ఫుటేజ్లో వాళ్ళు దేవాలయంలో ఎలా టచ్ ఆడుతున్నారు, ముందుకి వెనక్కి వెళుతూ ఎలా వాళ్ళ యొక్క చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు పోలీసులు.